ఏం గౌడ్సప్ప ఎల్లో టీ షర్ట్ వేసుకున్నాయని పేరు, ఏం పేరు? ఆడా లాస్ట్ ఆయన పేరు, ఆ లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా, ఆయన పేరేంటి? గౌడ్సప్ నీ టీ షర్ట్ బాగుంది. లక్ష్మయ్య లక్ష్మయ్యనా? మంచి మంచి లక్ష్మయ్య, సంతోషం. చెప్పు నీ పేరు, నీ పేరేం పేరు? లక్ష్మయ్య సార్ నాకు. నీ పేరు లక్ష్మయ్య, ఆ ఎల్లో టీ షర్ట్ ఆయన పేరు ఏం పేరు? కృష్ణ. అక్కడక్కడ ఆ కొనకున్నాడు చూడు, పసుపు పచ్చ ఉంది కదా. అవసరం లేదు, ఈయననే చెప్పమని ఏముంది, ఆయనకేమో తేమదు. సరే సరే మంచి. రోజుకి ఎన్ని సెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు? రోజు ఎన్ని సెట్లు, ఎన్ని సెట్ల గీస్తారు కళ్ళు? 15 సెట్లు గీస్తావా? పొద్దుగాలు ఎన్ని, సాయంత్రం ఎన్ని? 15 ఆహా బార్ 15. ఎంత వస్తుంది 15 సెట్ల కళ్ళు? ఎన్ని లీటర్లు వస్తుంది, ఎన్ని లీటర్లు వస్తుంది 15 సెట్ల? 40-45 కళ్ళు ఎంత, నీళ్ళు ఎంత? 45లా అంతేనా? గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే? అమ్మ హుషారు అయ్యింది అయితే సార్. ఇప్పుడు 20 లీటర్లు అవుతుంది సార్, పొద్దున 15 చెట్లు ఎక్కాలి, నైట్ 15 చెట్లు ఎక్కాలి సార్. అయితే అంటే రెండు సార్లు ఎక్కాలి సార్, వల్ల 3 టైమ్స్ ఎక్కాలి సార్. ఓహో అట్లా. రోజుకో ఎంత, 1000 మిగులుతుందా సార్? రోజుకో 1000 మిగులుతుందా? 1000 అంటే అది అమ్ముడు పోతే పోయినట్టు, లేకపోతే ఏం రావు సార్. ఒక్కో రోజు ఏం రావు, ఒక్కో రోజు వచ్చే. మళ్ళీ అట్లయితే కష్టంగా దిల్లెట్ట నడుస్తుంది. ఇక కష్టం అంటే ఇక కులవిద్య పని చేసుకోవాలి కదా సార్, మాకేం ఆధారం లేదుగా సార్. ఊర్లో బెల్ట్ షాప్ల దెబ్బ మీ మీద ఏమన్నా ఉందా? ఏం సార్? ఊర్లలో బెల్ట్ షాప్లు వచ్చినాయి కదా, అవి ఏమన్నా మన లేవు సార్? లేవు సార్, మన మీద ఏమి ప్రభావం ఏం లేదు. ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు సార్. ఓకే అదే అట్లా లేదా? మంచి అదే, ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లలో. ఇప్పుడు మా ఊర్లో బెల్ట్ షాపులు ఒక్కటి కూడా లేవు సార్. మంచి పని అయింది, బెల్ట్ షాప్ లేనది మేలైంది. ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా. అవును సార్. కాదు అందుకే అంటున్నాయి, రాకుంటే చూసుకోరు. అవును సార్. ఓకే మంచి, ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగ సార్? మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్, మా చాలా ఇబ్బంది. పని తప్ప వేరే పని రాదు సార్ మాకు. అవును, మేము ఏం చేస్తే బాగుంటుంది? మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే. అందుకే మరి పొన్నమన్నకు